పూర్వం హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు ఒకసారి తన గర్వం తలకెక్కడంతో భూమిని తన చేతుల్లోకి తీసుకుని భూమిని చాపలా చుట్టడానికి ప్రయత్నించాడు. అలాగే అక్కడితో కూడా ఆగకుండా భూమిని బంధించి విశ్వజలాల్లోకి తీసుకుని వెళ్ళాడు. దాంతో భూదేవి తనని ఈ రాక్షసుడి నుంచి రక్షించమని విష్ణువును వేడుకుంది. దాంతో ఇది చూసిన విష్ణువు వెంటనే భూమిని రక్షించడానికి మరొక రూపాన్ని అనగా వరహ అవతారంలోనికి మారి ఆ రాక్షసుడైన హిరణ్యాక్షుడి దగ్గరికి వెళ్ళారు. ఆ రాక్షసుడి నుంచి భూదేవిని కాపాడేందుకు ఆ రాక్షసుడితో వరహ అవతారంలో ఉన్న విష్ణువు ఏకదాటిగా 1000 సంవత్సరాల యుద్ధం చేసి ఎట్టకేలకి చివరికి ఆ రాక్షసుడిని ఓడించి సంహరించి భూదేవిని కాపాడాడు. ఆ తర్వాత విష్ణువు భూదేవిని ఉద్ధరించాడు కూడా. దాంతో అలా ఆ సమయంలో విష్ణుమూర్తికి భూదేవికి ఓ కొడుకు పుట్టాడు. ఆ కొడుకే మరెవరో కాదు నరకాసురుడు. ఇక్కడే మీకు ఒక ప్రశ్న తలెత్తవచ్చు, నరకాసురుడు చెడ్డవాడు ఒక రాక్షసుడు కదా, మరి అలాంటి వాడు దేవతలకు ఎలా జన్మించాడు అని. అయితే ఇలా జరగడం వెనక కారణం ఏమిటంటే, విష్ణుమూర్తి భూదేవి కలయిక అనేది నిషిద్ధ కాలం సంధ్యా సమయంలో జరుగుతుంది. దాంతో ఈ సమయంలో వీరు కలవడం వలన వారికి పుట్టిన బిడ్డకు రాక్షస లక్షణాలు అనేవి రావడం జరిగింది. అయితే తన కడుపులో రాక్షసుడు పుట్టడంతో భూదేవి ఎంతగానో బాధపడుతుంది. ఎంత రాక్షసుడైనా కూడా ఆ బిడ్డ తన కొడుకు అవ్వడంతో ఒక తల్లిగా భూదేవి తన కొడుకుకు రక్షణ కల్పించమని విష్ణువుని అడుగుతుంది. ఎందుకంటే రాక్షసుల మరణం అనేది ఎప్పటికైనా దేవుళ్ళ చేతిలోనే ఉంటుంది కనుక తన కొడుకు చావకూడదు అనే ఉద్దేశంతో దేవుడైన విష్ణువునే భూదేవి తన బిడ్డకు రక్షణ ఇవ్వమని కోరిక కోరింది. దాంతో విష్ణుమూర్తి తల్లిగా తన ఆవేదనని అర్థం చేసుకుని భూదేవి కోరికను అంగీకరిస్తాడు. నీ కొడుకుకి ఏ దేవుని వలన మరే రూపంలోనూ మరణం రాదని, కేవలం తన కన్నతల్లి చేతుల్లోనే ఆ బిడ్డకు మరణం ఉంటుందని వరం ఇచ్చాడు. అందుకు భూదేవి ఎంతగానో సంతోషిస్తుంది. ఎందుకంటే ఏ తల్లి కూడా తన బిడ్డను చంపుకోదు కాబట్టి తన బిడ్డ ఇక సురక్షితమని భావించి సంతోషిస్తుంది. ఇలా ఈ విధంగా నరకాసురుడి పుట్టుకనేది జరిగింది. ఇక ఇప్పుడు మన అసలు ప్రశ్న, మరి ఇలాంటి వరం కలిగి ఉన్న నరకాసురుడిని సత్యభామ ఎలా చంపగలిగింది? అసలు నరకాసురుడు చేసిన తప్పేంటి? ఎందుకు చంపారనేది ఇప్పుడు చూద్దాం. ఫ్రెండ్స్, ప్రెజెంట్ జనరేషన్లో మొబైల్స్, ల్యాప్టాప్స్ యూజ్ చేయడం అనేది తప్పనిసరిగా మారాయి. వీటిని డే టైంతో పాటుగా నైట్ టైం కూడా యూజ్ చేస్తున్నాం. ఇక్కడే గమనిస్తే మొబైల్స్ అండ్ ల్యాప్టాప్స్ని ఎక్కువగా యూజ్ చేయడం వలన మన కళ్ళు అనేవి ఎఫెక్ట్ అయ్యి మండుతుంటాయి. ఇలా జరగడానికి కారణం ఆ స్క్రీన్స్ నుండి వచ్చే బ్లూ లైట్. ఈ బ్లూ లైట్ నుంచి మన కళ్ళను ప్రొటెక్ట్ చేసేందుకు ఉన్న ఒకే ఒక్క మార్గం యాంటీ బ్లూ లైట్ గ్లాసెస్ని ఉపయోగించడం. ఇది ఇంటెలిలెన్స్ వారి యాంటీ బ్లూ లైట్ గ్లాసెస్. ప్రస్తుత మార్కెట్లో బెస్ట్ బ్రాండ్ ఇవి. ఇది బ్లూ లైట్తో పాటుగా యూవీ రేస్ నుంచి కూడా ప్రొటెక్షన్ని ఐస్కి ఇస్తుంది. అంతేకాదు మీ ఐస్ అనేవి స్ట్రెయిన్ అవ్వకుండా కాపాడుతుంది. అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్ విషయం ఏమిటంటే ఇవి చాలా స్టైలిష్ లుక్ని కలిగి ఉంటాయి. అలాగే ఇవి యూనిసెక్సువల్, అనగా మగవారు ఆడవారు ఇద్దరూ వాడచ్చు. ఎక్కువసేపు మొబైల్స్ ల్యాప్టాప్స్ ముందు ఉండేవారికి ఈ గ్లాసెస్ని హైలీ రికమెండ్ చేస్తున్నా. సో ఇంటెలిజెన్స్ వారి ఈ గ్లాసెస్ లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఉంచాను, మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు. చూద్దాం. ఇక భూదేవి తన బిడ్డ నరకాసురుణ్ణి తన తండ్రి అయిన జనక మహారాజు దగ్గర ఉంచి పెంచుతుంది. జనక మహారాజు నరకాసురుణ్ణి మంచి బుద్ధులతో చక్కగా పెంచుతాడు. దాంతో నరకాసురుడు పెరిగి పెద్దవాడైన తర్వాత ఎంతో శక్తిమంతుడుగా మారతాడు. అలాగే పెద్దయ్యాక ప్రొక్యుత్యశ్యపురము అనే రాజ్యాన్ని, ఆ రాజ్య ప్రజలను కూడా చాలా చక్కగా పరిపాలిస్తుంటాడు. అలాగే కామాఖ్య ప్రాంతంలో ఉన్న అమ్మవారి గుడిలోని దేవిమాతను తన తల్లిలాగా భావిస్తూ ఆమెకు పూజలు చేసేవాడు. ఇలా ఎన్నో యుగాల పాటు ప్రజలందరినీ చాలా బాగా చూసుకుంటూ నరకాసురుడు రాజ్యపాలన చేశాడు. ఇక ద్వాపరాయుగం మొదలైంది. ద్వాపరాయుగం వచ్చాక నరకాసురుడికి అతని పక్క రాజ్యమైన సోనితాపురముపు రాజు బాణాసురునితో స్నేహం ఏర్పడుతుంది. అయితే ఈ బాణాసురుడు మంచివాడు కాదు, చెడ్డ బుద్ధులు కలవాడు. ఇతనికి స్త్రీలంటే చులకన. అతని దృష్టిలో స్త్రీ అంటే ఒక భోగ వస్తువు అని, అనుభవించడానికి మాత్రమే అన్నట్లుగా స్త్రీలను చూస్తాడు. కాని నరకాసురుడు ఒక స్త్రీ అయిన దేవిమాతను తన తల్లిలాగా భావిస్తూ ఆమెకు పూజలు చేయడం అనేది బాణాసురునికి నచ్చకపోవడంతో నరకాసురుణ్ణి తన స్నేహంతో చెడగొట్టేస్తాడు. దాంతో బాణాసురుడితో స్నేహం వలన నరకాసురుడు మెల్లమెల్లగా అమ్మవారికి పూజలు చేయడం ఆపివేస్తాడు. అలాగే ఇతర రాజ్యాలపై దండయాత్ర చేసినప్పుడు నరకాసురుడు ఆ రాజ్యాలలోని రాజకుమార్తెలందరినీ బలవంతంగా తన రాజ్యానికి ఎత్తుకొచ్చేసేవాడు. ఇలా చివరికి నరకాసురుడు ఒక చెడ్డవాడిలాగా, రాక్షసుడిలాగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. అలాగే ఒకసారి నరకాసురుడు అహంకారంతో తననెవ్వరూ ఏం చేయలేరని స్వర్గంలోకి వెళ్ళి మరి దండయాత్ర చేసి అక్కడ ఉన్న మాతలందరినీ అవమానిస్తాడు. దాంతో ఇది తట్టుకోలేకపోయిన దేవతలందరూ ఆగ్రహించి ఈ విషయాన్ని విష్ణుమూర్తికి తెలిపి శరణం కోరారు. అయితే ద్వాపరాయుగంలో విష్ణువు శ్రీకృష్ణుడి అవతారంలో జన్మిస్తాడు కనుక దేవతల రక్షణార్థం శ్రీకృష్ణుడు నరకాసురుడిని సంహరించాలని నిర్ణయించుకుంటారు. అయితే శ్రీకృష్ణుడికి తెలుసు నరకాసురుడికి వరం ఉందని, అతను తన తల్లి చేతిలో తప్ప మరెవరి చేతిలో చావడని. ఇక భూదేవి వచ్చేసరికి ద్వాపరాయుగంలో సత్యభామ రూపంలో అవతరించి పుడుతుంది.
ఈ సత్యభామ శ్రీకృష్ణుణ్ణి ఈ జన్మలో వివాహం ఆడుతుంది. అయితే సత్యభామకు తన గత జన్మ గురించి ఏమీ తెలియదు. ఆమెకు పూర్వం జరిగిన సంఘటనలు కానీ నరకాసురుడు తన కొడుకని కానీ ఇవేమీ కూడా ఆమెకు తెలియదు. అయితే నరకాసురుని చంపేందుకు శ్రీకృష్ణుడు యుద్ధానికి వెళుతూ తనతో పాటుగా తన భార్య సత్యభామను కూడా యుద్ధానికి తీసుకువెళ్లాడు. ఇక యుద్ధం మొదలవుతుంది. శ్రీకృష్ణుడికి నరకాసురుడికి మధ్య పెద్దగా యుద్ధం జరుగుతుంది. ఎంత ప్రయత్నించినా నరకాసురుడికి మరణం రాదని గ్రహించిన శ్రీకృష్ణుడు ఒక ఉపాయాన్ని ఆలోచించి యుద్ధం మధ్యలో తనకు మూర్చ వచ్చి పడిపోయినట్లుగా నటిస్తాడు. దాంతో కళ్ళ ముందే తన భర్త మూర్చ వచ్చి పడిపోవడం చూసిన సత్యభామ వెంటనే తన భర్తను కాపాడుకునేందుకు గాను తన విల్లును తీసి తన కొడుకైన నరకాసురుని మీదకు బాణం వేస్తుంది. దాంతో ఆ బాణం తగిలిన నరకాసురుడు చివరికి తన తల్లి చేతిలోనే అనగా సత్యభామ చేతిలోనే మరణించాడు. ఇక నరకాసురుడు బంధించిన రాజకుమార్తెలందరినీ శ్రీకృష్ణుడు వెళ్లి విడిపిస్తాడు. ఇలా ఈ నరకాసురుణ్ణి సత్యభామ చంపిన ఈ చతుర్దశి రోజునే నరక చతుర్దశి అని పిలుస్తున్నారు. ఈ రోజునే ప్రతి సంవత్సరం దీపావళి పండుగను జరుపుకుంటూ రావడం జరిగింది. అయితే కేవలం ఈ ఒక్క సంఘటనే కాదు, ఇదే చతుర్దశి రోజున పురాణాల్లో మరికొన్ని మంచి సంఘటనలు జరిగాయి. అలా ఎన్నో మంచి కార్యాలు ఈ చతుర్దశి రోజున జరుగుతూ రావడంతో ఫలితంగా ఈ రోజున ప్రతి ఏటా హిందువులంతా దీపావళిని సంతోషంగా జరుపుకుంటూ నేటి తరం వరకు ఈ పండుగ రావడం జరిగింది. ఇక ఈ దీపావళిని జరుపుకోవడం వెనక ఉన్న మరికొన్ని కారణాలేంటో ఇప్పుడు మీకు తెలుపుతాను. ఆల్రెడీ మొదటి కారణాన్ని ఇందాక తెలుసుకున్నాం కనుక మిగిలిన వాటిని ఇప్పుడు చూద్దాం. నెంబర్ 2, విష్ణు యొక్క 24 అవతారాల్లో 7వ అవతారమే శ్రీరాముడు. శ్రీరాముడు 14 సంవత్సరాలు అరణ్యవాసము చేసి ఆ తర్వాత రావణుని సంహరించి సీతమ్మతో కలిసి చివరికి తన రాజ్యమైన అయోధ్యకు తిరిగి ఇదే రోజున వచ్చారు. అయితే ఆ రోజు అమావాస్య కావడంతో అయోధ్య అంతా చీకటితో నిండి ఉండేసరికి ప్రజలంతా శ్రీరామునికి స్వాగతం పలికేందుకు ఆ అమావాస్య చీకట్లను పోగొట్టేందుకు ఆ రోజున దీపాలను వెలిగించి స్వాగతం పలికారు. అలా అప్పటి నుండి ఈ మంచి రోజున దీపాల పండుగను చేసుకోవడం ప్రారంభమైంది. నెంబర్ 3, పాండవులు 5 కూడా తమ అజ్ఞాత వాసాన్ని ముగించుకొని తిరిగి తమ రాజ్యమైన హస్తినాకు ఇదే రోజున ఈ దీపావళి రోజున తిరిగి వచ్చారు. అందువలన ఈ కారణంగా కూడా సంతోషంతో దీపావళిని శుభసూచకంగా జరుపుకుంటారు. నెంబర్ 4, వామనుడు బలిచక్రవర్తిని పాతలానికి పంపినది కూడా ఈ దీపావళి రోజునే. అందుకనే బలిచక్రవర్తి ఏడాదికి ఒక్కసారి అంటే ఈ దీపావళి రోజున భూమి మీదకు వచ్చి తన ప్రజలను తనివితీర చూసుకుంటాడని కేరళ రాష్ట్ర ప్రజల విశ్వాసం. అందుకని కేరళీ ప్రజలు ఈ దీపావళి పండుగను బలి అమావాస్యగా జరుపుకుంటారు. నెంబర్ 5, షట్చక్రవర్తుల్లో ఒకరైన విక్రమార్కుడు ఈ దీపావళి రోజునే తన రాజ్యానికి పట్టాభిషిక్తుడయ్యాడు. నెంబర్ 6, తొలి తెలుగు రాజైన శాలి వాహనుడు కూడా ఈ రోజునే యుద్ధంలో గెలిచి ఆంధ్ర సామ్రాజ్యాన్ని స్థాపించారు. ఇలా మరెన్నో మంచి సంఘటనలనేవి చరిత్రలో ఇదే రోజున జరుగుతూ రావడం జరిగింది. వీటన్నిటిని చూసినట్లయితే ఈ రోజునే చెడుపై మంచి అనేది విజయం సాధించిన సందర్భంగా ఈ దీపావళిని ప్రజలంతా సంతోషంగా జరుపుకుంటూ రావడం అనేది ఈ పండుగ యొక్క అంతరార్థంగా మనం భావించవచ్చు. ఇప్పటివరకు దీపావళిని ఎందుకు జరుపుకుంటామో తెలుసుకున్నాం కదా. ఇప్పుడు అసలు దీపావళిని ఏ చోట్ల ఎలా ఎన్ని రోజులు ఎంత అందంగా జరుపుకుంటారో చూద్దాం. నిజానికి దీపావళి అంటే కేవలం ఒక్కరోజు జరుపుకునే పండుగ కాదు, ఇది 5 రోజుల పండుగ. ఈ పండుగ అశ్వయుజ బహుళ త్రయోదశి నాటి నుంచి ప్రారంభమై కార్తీక శుద్ధ విద్యతో ముగుస్తుంది. ఆ 5 రోజులు ఏంటో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ డే అశ్వయుజ బహుళ త్రయోదశి, దీనిని మనం ధన త్రయోదశికి పిలుచుకుంటాం, అలాగే దంతేరస్ అని కూడా అంటాం. సెకండ్ డే అశ్వయుజ బహుళ చతుర్దశి, దీనిని మనం నరక చతుర్దశిగా కూడా పిలుస్తాం. థర్డ్ డే అశ్వయుజ అమావాస్య, దీనినే మనం దీపావళిగా జరుపుకుంటాం, ఈ రోజునే లక్ష్మీ పూజ చేస్తారు. ఫోర్త్ డే కార్తీక శుద్ధ పాడ్యమి, ఈ రోజునే గోవర్ధన పూజ చేస్తారు. ఫిఫ్త్ డే కార్తీక శుద్ధ విదియ, దీనిని మనం భగిని హస్తభోజనంగా కూడా చెప్పుకుంటాం. ఈ 5 రోజుల పండుగలు అన్నీ కలిసి జరుపుకుంటేనే దీపావళి పండుగను పూర్తిగా జరుపుకున్నట్లు అని అర్థమని పురాణాలు చెబుతున్నాయి. అయితే ప్రస్తుత జనరేషన్లో ఇలా జరుపుకోవడం అందరికీ సాధ్యం కావడం లేదు. ఇక ఉత్తర భారతదేశంలో మాత్రం ఈ 5 రోజుల పండుగలు ఎంతో సంబరంగా జరుపుకుంటారు. అదే దక్షిణ భారతదేశంలో అయితే నరక చతుర్దశి, దీపావళి, భగిని హస్తభోజన పండుగలను బాగా జరుపుకుంటారు. ఇక ఏ ప్రాంతాల్లో ఎలా జరుపుకుంటారో ఇప్పుడు చూద్దాం. నెంబర్ 1, అస్సాం బెంగాల్ రాష్ట్రాలలో వీరు దీపావళిని జగద్దాతి పూజ రోజుగా జరుపుకుంటారు. ఈ రోజున ప్రత్యేకంగా కాళీదేవికి పూజలు చేస్తారు, అలాగే రాత్రిపూట బాణసంచ కాలుస్తారు. నెంబర్ 2, బీహార్లోని మిథుల ప్రాంతంలో అయితే కాళీదేవితో పాటుగా లక్ష్మీదేవతకి, వినాయకుడికి కూడా ప్రత్యేక పూజలను ఈ దీపావళి రోజున చేస్తారు. అలాగే తమ కుటుంబాలు క్షేమంగా ఉండాలని, సకల సంపదలు ప్రసాదించమని కోరుకుంటారు. అందరితో కలిసి ఇష్టమైన వంటకాలు చేసుకుని తిని ఆనందిస్తారు. నెంబర్ 3, ఒరిస్సా రాష్ట్రంలో ఈ పండుగను కుమార పూర్ణిమగా కృష్ణ త్రయోదశి నాడు ప్రారంభించి దీపావళి వరకు దీపాలను వెలిగించి ఆటపాటలతో జరుపుకుంటారు.
తమ పూర్వీకులు ఈ దీపావళి అమావాస్య రోజున ఆకాశంలోకి వచ్చి విహరిస్తారని వీరు భావిస్తారు. వారి ఆత్మకు శాంతి మోక్షం కలిగేందుకు వెలుగుల్ని చూపాలని బాణసంచ కాలుస్తారు. అలాగే లక్ష్మీదేవికి కాళీమాతకు ప్రత్యేక పూజలు జరుపుతారు. నెంబర్ 4 తమిళనాడులో దీపావళిని ఉదయమే జరుపుకుంటారు. నెంబర్ 5 కర్ణాటక రాష్ట్రంలో అయితే 3 రోజుల దీపావళి పండుగను జరుపుకుంటారు. కన్నడీగులకు ఈ పండుగలోని 1వ 3వ రోజులు చాలా ప్రత్యేకమైనవి. అశ్వయుజ కృష్ణ చతుర్దశి అంటే దీపావళి మొదటి రోజుని వీరు నరక చతుర్దశి అని పేరుతో ఆచరిస్తారు. ఈ రోజున శ్రీకృష్ణుడు తాను నరకాసుర రాక్షసుని వధించిన తర్వాత తన శరీరం ఆ రక్తం నుండి శుభ్రపరచుకునేందుకు అభ్యంగ స్నానం ఆచరించాడని చెబుతారు. అందుకు గుర్తుగా కుటుంబంలోని సభ్యులు ప్రతి ఒక్కరూ ఈ రోజు అభ్యంగ స్నానం చేస్తారు. తాము స్నానం చేసే నీటిలో గంగామాత ఉందని, శరీరానికి మర్దన చేసే నూనెలో లక్ష్మీదేవి ఉందని భావిస్తారు. ప్రతిరోజు స్నానం చేసినప్పటికీ ఈ రోజు చేసే అభ్యంగ స్నానానికి ప్రత్యేకత చూపుతారు. దీపావళి 3వ రోజును బాలి పాడ్యమిగా భావిస్తారు. ఈ రోజున కుటుంబంలోని మహిళలు ఇంటి ముందు చక్కగా ముగ్గులతో అలంకరిస్తారు. ఆవు పేడతో చేసిన గొబ్బెమ్మలు పెడతారు. ఈ రోజున బలి చక్రవర్తి ప్రతి ఇంటికి వస్తాడని చెబుతారు. తులసి పూజను కూడా చాలా నిష్ఠగా జరుపుకుంటారు. నెంబర్ 6 రాజస్థాన్ రాష్ట్రంలో ఈ పండుగను దంతెరణగా జరుపుకుంటారు. ఈ పండుగ రోజున మహిళలు తమ బంగారు నగలని నదిలో కడుగుతారు. అలాగే స్త్రీలు పిల్లిని లక్ష్మీదేవిగా భావించి పూజిస్తారు. పండుగలో భాగంగా అన్ని రకాల వంటలను వండి పిల్లికి నైవేద్యంగా సమర్పిస్తారు. నెంబర్ 7 గుజరాత్ మహారాష్ట్ర రాష్ట్రాలలో దీపావళి రోజున రకరకాల పిండి వంటలతో లక్ష్మీ పూజన చేస్తారు. ఈ రోజునే కొత్త పద్ధతుల పుస్తకాలు ప్రారంభిస్తారు. మహారాష్ట్రలో ప్రజలు ఈ పండుగను 5 రోజుల పాటు జరుపుతారు. వీరు ఒక ఆవుకు దాని దూడకు హారతి ఇవ్వడంతో పండుగ మొదలు పెడతారు. అలాగే లక్ష్మీదేవి విగ్రహం వద్ద ఇంటిలోని ఆభరణాలు ఉంచి పూజ చేస్తారు. తమకు అధిక సంపద జ్ఞానం ఇవ్వమని వేడుకుంటారు. అలాగే ఇంట్లో తమకు నచ్చిన అనేక వంటకాలను చేసుకుని తింటారు. ఇరుగు పొరుగు వారికి పంచి పెడతారు. రాత్రి అయిందంటే చాలు బాణసంచి కలుస్తారు. నెంబర్ 8 ఇక మన తెలుగు రాష్ట్రాల్లో అయితే ఈ పండుగ ఎంతో వైభవంగా జరుపుకుంటారు. ఈ దీపావళి రోజున హరికథలు పెట్టి శ్రీకృష్ణుడు నరకాసురుణ్ణి వధించిన సంఘటనలు వివరిస్తారు. మన తెలుగు రాష్ట్రాల్లో ఇక్కడ ఈ పండుగను 3 రోజులు జరుపుతారు. మొదటి రోజు నరక చతుర్దశి నాడు అభ్యంగ స్నానాలు ఆచరిస్తారు. ఇంటి ముందు ముగ్గులు వేస్తారు. ఈ రోజునే నరకాసురుణ్ణి సత్యభామ వధించిందని చెబుతారు. అలాగే శ్రీకృష్ణ సత్యభామల విగ్రహాలను పెట్టి పూజిస్తారు. ఇక 2వ రోజు అమావాస్య నాడు లక్ష్మీదేవి ప్రతి ఇంటికి వస్తుందని నమ్ముతారు. అందుకని ఈ రోజున అందరి ఇళ్లలో వ్యాపార స్థలాల్లో లక్ష్మీదేవిని ఎంతో ప్రత్యేకంగా ఆరాధిస్తారు. స్వీట్లు పంచుతారు. కొత్త బట్టలు వేసుకుంటారు. రాత్రిపూట ఎంతో సంబరంగా బాణసంచ కాలుస్తారు. ఇక 3వ రోజున కూడా పూజలు చేసి బాణసంచ కాలుస్తారు. ఇలా ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా దీపావళి పండుగను చాలా సంతోషంగా ప్రజలు జరుపుకుంటారు. అయితే ఈ బాణసంచని ఎందుకు కాలుస్తారో, దాని వెనక ఉన్న కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఎట్టకేళ్లకు నరకాసురుని పీడ విరగడైందన్న సంతోషంతో ఆ మరుసటి రోజున ప్రజలంతా సంబరాలు జరుపుకున్నారు. కానీ ఈ సంబరాలు జరుపుకునే రోజు అమావాస్య కావడంతో చీకటిగా ఉండటంతో ఆ చీకటిని పోగొట్టేందుకు ప్రజలు దీపాలను వెలిగించి దీపతోరణాలు కట్టి వేడుక చేసుకున్నారు. అయితే అప్పట్లో ఇలాంటి బాణసంచి అనేది లేదు, వారిది వేరుగా ఉండేది. అయితే పొటాషియం నైట్రేట్ని కనుగొన్న తర్వాత దీపావళి జరుపుకునే తీరు రాను రాను కాలంతో పాటు పూర్తిగా మారిపోయింది. క్రీస్తు శకం 960-1279 కాలంలోని సాంగ్ వంశీయుల హయాంలో చైనా వారు సురేకారం, గంధం పొడి, బొగ్గు పొడి కలిపి గన్ పౌడర్ తయారు చేశారు. అది మంట అంటుకోగానే భారీ శబ్దంతో పేలడం జరిగింది. ఇక క్రీస్తు శకం 14వ శతాబ్దం నాటికి భారత్లో కూడా గన్ పౌడర్ని యుద్ధాల్లో వాడడం మొదలైంది. గన్లలో మందుగుండును దట్టించి పేల్చి శత్రువులను తరిమి కొట్టడం మొదలైంది. అలా వివిధ ప్రయోగాల తర్వాత ఇదే గన్ పౌడర్లో మార్పులు జరిపి రకరకాల బాణసంచారం తయారు చేయడం ప్రారంభించారు. అలాగే ఈ బాణసంచ పొడిలోనే తక్కువ పేలుడు కలిగించేవి, రంగులు విరజమ్మేవి మొదలైన వాటిని కూడా తయారు చేసి అందుబాటులోకి తెచ్చారు. దీంతో కాలం మారే కొద్దీ అందుబాటులో ఉన్న క్రాకర్లు, చిచ్చుబుడ్డులు, టపాసులు లాంటి వాటిని ఈ తరం వారు కాల్చడం మొదలైంది. ఇది బాణసంచ కాల్చడం వెనుక ఉన్న కథ. సో ఇది ఫ్రెండ్స్ దీపావళి వెనుక ఉన్న చరిత్ర. దీపావళి అంటేనే చిన్నవారి నుంచి పెద్దవారి దాకా అందరూ ఈ పండుగను ఎంతో సంతోషంగా జరుపుకుంటారు. సో టపాసులు కాల్చేటప్పుడు కాస్త జాగ్రత్త, అలాగే పర్యావరణ కాలుష్యాన్ని కూడా దృష్టిలో ఉంచుకొని కాస్త మితంగా కాల్చండి. అండ్ ఈ దీపావళిని మీరు మీ కుటుంబ సభ్యులు ఆనందంగా జరుపుకోవాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ మన తెలుగు నాలెడ్జ్ ఛానల్ తరఫున దీపావళి పండుగ శుభాకాంక్షలు. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో అనేది మీరు కొత్త విషయాలు తెలుసుకోవడంలో ఎంతో కొంత ఉపయోగపడిందని భావిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే జస్ట్ లైక్ చేయండి చాలు. ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఇక్కడ నుంచి రాబోతున్నాయి. వాటిని మీరు కూడా పొందేందుకు తప్పకుండా మన తెలుగు నాలెడ్జ్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ని ఆల్లో పెట్టుకోగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గుడ్ డే. ఇంటెలిజెన్స్ వారి ఈ క్లాసెస్ లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఉంచాను, మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు.